ఐపీఎల్ పదహారవ సీజన్ లో భాగంగా నిన్న బుధవారం రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగడంతో నిన్నత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట తొంభై ఏడు పరుగుల భారీ స్కోరు చేసింది ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ నూట తొంభై రెండు పరుగులే చేసింది దీంతో ఐదు పరుగుల తేడాతో పంజాబ్ గెలిచింది ఇది ఇలా ఉంటే కెప్టెన్ శిఖర్ ధవన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు ఎప్పుడు తనదైన షాట్లతో విరుచుకుపడే ధావన్ ఈ మ్యాచ్ లో మాత్రం తన శైలికి విరుద్ధంగా షాట్లాడి మెప్పించాడు ఎక్కువగా రివర్స్ స్పీప్ షాట్ దావన్ ఈ మ్యాచ్ లో ఒక వెరైటీ స్వీప్ షార్ట్ కొట్టిన సిక్స్ మ్యాచ్ కి హైలైట్ అని చెప్పాలి ఇలాంటి షార్ట్ ఏబి డివిలర్స్ కూడా కొట్టలేదంటే అతిశయక్తి కాదు హోల్డర్ వేసిన పదిహేడో ఓవర్ లో ఐదో బంతిని ధావన్ సిక్సర్ గా మలిచాడు అయితే ఆ సిక్సర్ గా మలిచిన తీరు అద్భుతమనే చెప్పాలి రివర్స్ స్వీప్ లో కచ్చితమైన టైమింగ్ తో బంతిని సిక్సర్ గా మలిచిన తీరు అద్భుతం ఈ షార్ట్ చూసిన తర్వాత ఇలాంటి షార్ట్ మిస్టర్ త్రీ సిక్స్టీ గా పిలుచుకునే ఏబి డివిలర్స్ కూడా కొట్టలేదేమో అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు అంతలా ధావన్ ఈ షార్ట్ అద్భుతంగా కొట్టాడు మొత్తంగా ఈ మ్యాచ్ లో యాభై ఆరు బంతులు ఎదుర్కొన్న ధావన్ తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్లతో ఎనభై ఆరు పరుగులు చేసి గా నిలిచాడు